అకాల వర్షాల వలన నేల కోరిగిన పంట పొలాలను మాజీ మంత్రి నక్కానందబాబు పరిశీలించారు. వేమూరు మండలం జంపని, రూతుమల్లి, చంపాడ గ్రామాల్లో పడిపోయిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మన భారీ వర్షాలకు వరి మొత్తం 50% పైన పంట పడిపోయిందని, ఇప్పుడు మళ్ళీ తుఫాను ప్రభావంతో వర్షాలు పడితే మిగతా పంట కూడా రైతులకు చేతికి వచ్చే పరిస్థితులు కనబడడం లేదన్నారు. రెండోసారి కూడా వర్షాలు పడడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్నటువంటి వరి పంటను చూస్తూ ఉంటే కడుపు తలుచుకుపోతూ ఉంది. రైతు గడ్డి విరిగిపోయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. చేతికి అందించినటువంటి పంట వరద పాలైపోయింది. 160-170 మంది పైన కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చూస్తేనేమో అవగాహన రాహిత్యంతో వాళ్ళ యొక్క చేతగానితనంతో రైతు ఎక్కువ నష్టపోతూ ఉన్నాడు. ఈరోజు వరి మొత్తం కూడా దాదాపు 50% పైన పడిపోయింది, కిందకు పడిపోయింది. మిగిలి ఉన్నటువంటి పొలం కూడా కురిచినటువంటి ఆ చినుకులు స్ట్రైట్గా మొక్క మీద పట్టడం వల్ల గింజల్లోకి వెళ్ళి తాలొచ్చి మానుకాయ వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతు ఉన్నాడు. రైతుకి మనో నిబ్రాన్ని కలిగించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ పొలం గట్లంబటి ఇవాళ అనేక రకాలుగా విలపిస్తూ ఉన్నారు. రైతు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నేషనల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు అనేవి చెప్పిరావు, కానీ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముందు చూపుతో వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వానికి ముందు చూపు పడలేదు. ఇవాళ అంతా ఈ నష్టపోయిన తర్వాత ఈ క్రాప్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఈ క్రాప్ ఎంత పర్సంటేజ్ చేశారని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ 70% పైన కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఓనర్స్ ఎక్కడెక్కడో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ క్రాప్కి వచ్చి చేయాలంటే వాళ్ళు ఏలుబద్రయ్యారు. నువ్వు అసలు ఎప్పుడు టైం ఇచ్చావో, ఎంత టైం ఇచ్చావో, ఎప్పుడు చేస్తున్నావో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజేమో ఈ క్రాప్ ఉంటే తప్ప నష్టపరిహారం రాదంటున్నారు, ఇన్సూరెన్స్ రాదంటున్నారు. కౌలు రైతులు కార్డులు లేవు. కౌలు రైతు కార్డులు ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు జూన్ నెలలో, జూన్ 20 తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చి నెలాఖరులోపు కౌలు రైతులు వచ్చి ఎన్రోల్ చేయించుకోమన్నారు. అసలు కనీసం 5% కూడా కౌలు రైతులు ఎన్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు, కార్డులు లేవు. ఏ విధంగా ఆదుకుంటారు ఇవాళ వచ్చినటువంటి నష్టాన్ని? ఇప్పుడు నేనున్నటువంటి ఈ పొలంలో రైతు కౌలు చేస్తా ఉన్నాను, పక్క పొలంలో కౌలు రైతు 5 ఎకరాలు తాంబయ్య. ఏం చేయాలి మరి వీళ్ళ పరిస్థితి? పూర్తిగా కౌలు 30,000 రూపాయలు డబ్బు కౌలు పెట్టుబడి. ఇప్పటికి 20,000 ఖర్చు పెట్టారు, ఇంకో 10,000 ఈ పాడైపోయిన ధాన్యాన్ని కూడా ఇప్పుడు హార్వెస్ట్ పెట్టాలని ఇంకో 10-12,000 అయ్యే పరిస్థితి. మరి చేతికి వచ్చే పరిస్థితి ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు ఆదుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా గతంలో మరి ఇదే పరిస్థితులు వచ్చి నేను మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించాం. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కొనుగోలు కేంద్రాలు ఇప్పుడే ఓపెన్ చేయండి, చేయండి. మొలకొచ్చిన, రంగు మారిన ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ప్రతి గింజ కూడా, మీరు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, మీకు మానవత్వం ఉన్నా, రైతు నష్టపోకూడదు. నువ్వు మొదటే చెప్పావు నేను 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నావు. ఎవడు పెట్టావు, ఏం చేసావు తెలియదు, ఏమాత్రం కొన్నారో తెలియదు రైతుల దగ్గర. ఇవాళ కొనండి, ఇవాళ రైతు నష్టపోకూడదు. రైతు నష్టపోకూడదు అంటే నువ్వు కళ్ళాల్లోకి వచ్చి కొంటానని చెప్పావు, ఆర్బీకేలు పెట్టానన్నావు. కొను, మొత్తం కొను. ఏ విధంగా ఉన్నాయి? మట్టి రాని, మశానం రాని, మొలకలు ఎత్తనాయి, కలర్ చేంజ్ కానీ ఏదైనా కానీ కొనాలి. ఇప్పుడు నువ్వు కొనకపోతే మీరే రేపు దోషులుగా నిలబడతారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్ని పరిస్థితులు ప్రతి సంవత్సరం ఇదే పోయింది. గత సంవత్సరం కూడా ఇదే నష్టం రైతాంగానికి వచ్చింది. అంతకుముందు ప్రతి సంవత్సరం ఈ అకాల వర్షాల వల్ల రైతు
పూర్తిగా నష్టపోతా ఉన్నాడు, కౌలు రైతు కుదేలు అయిపోతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఇక్కడ కూడా ఈ దళారులు మళ్ళీ రంగప్రవేశం చేసే ప్రమాదం కనపడతా ఉంది. ఈ క్రాప్ పేరు మీద వచ్చి ఏడో అక్కడక్కడ ఆడ 100 ఎకరాలు ఆడ 50 ఎకరాలు గ్యాపులు పెట్టి ఫిల్ చేసుకొని తర్వాత మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని ఒక దళారీలందరూ తయారయ్యి చెప్పి తయారయ్యి రైతుని నష్టపరిచే ప్రమాదం స్పష్టంగా కనపడతా ఉంది. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ప్రతి రైతుని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం. ఈ అంశాన్ని ఖచ్చితంగా రైతులు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. గతంలో మేము కొన్నాం, తీయండి పాత పత్రికలు తిరగండి, పాత ఫుటేజెస్ తీయండి, మేము కొన్నాం. దాన్ని ఇదే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రోజున రంగు మారిన ధాన్యాన్ని కొన్నాం, మొలకలెత్తిన ధాన్యాన్ని కొన్నాం, పాడైపోయిన ధాన్యాన్ని కొన్నాం. ఇవాళ నువ్వు మొదలుపెట్టు, ఇప్పుడే మొదలుపెట్టవని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.